హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఈఎస్ ఈజీ మ్యాథ్స్. ఈరోజు మన వీడియో మెథడ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చేయడం జరిగింది. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఉపాధ్యాయుడి బోధనకు విద్యార్థుల అవగాహనకు పూర్వకాలుగా పనిచేసేవి. కరెక్ట్ ఆన్సర్ బోధనోపకరణాలు. ఎవరికైనా ఆన్సర్స్ తెలిసి కమెంట్ చేయండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఉపాధ్యాయుడి బోధనకు విద్యార్థుల అవగాహనకు పూర్వకాలుగా పనిచేసేది ఏది అంటే బోధనోపకరణాలు. పారదర్శకం కాని చిత్రాలను తెరపై ప్రతిక్షేపించడానికి దీనిని ఉపయోగిస్తారు. డయాస్కోప్, టెలిడియోస్కోప్, పెరిస్కోప్, బయోస్కోప్. కరెక్ట్ ఆన్సర్ డయాస్కోప్. పారదర్శకం కాని చిత్రాలను తెరపై ప్రతిక్షేపించడానికి దీనిని ఉపయోగిస్తారు అంటే డయాస్కోప్. నెక్స్ట్ వన్ చూడండి, త్రిపాక్షిక బోధనాభ్యాసన ఉపకరణాలు ఉపయోగించవలసిన వారు, దృష్టిలోపం లేనివారు, దృష్టిలోపం కలవారు, దృష్టి తత్వం లేనివారు, సమిష్టి తత్వం లేనివారు. కరెక్ట్ ఆన్సర్ దృష్టిలోపం కలవారు. త్రిపాక్షిక బోధనాభ్యాసన ఉపకరణాలు ఉపయోగించవలసిన వారు ఎవరు అంటే దృష్టిలోపం గలవారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, పరస్పర చర్య ద్వారా అభ్యసనానికి ఉపయోగపడే ఉపకరణ, టేప్ రికార్డర్, స్లెట్ ప్రాజెక్టర్, టీవీ, కంప్యూటర్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, కంప్యూటర్. పరస్పర చర్య ద్వారా అభ్యసనానికి ఉపయోగపడే ఉపకరణం ఏది అంటే కంప్యూటర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో తోలుబొమ్మలాటకు ఒరిస్సాలో గల పేరు. ఆంధ్రప్రదేశ్లోని తోలుబొమ్మలాటకు ఒరిస్సాలో గల పేరు కందాయి, బాహుళ్య, పుతుప్నాబ్, పాప కొత్తు. కందాయి కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్లోని తోలుబొమ్మలాటకి ఒరిస్సాలో ఏమని పిలుస్తారంటే కందాయి. ఓకే, ఇది ఇవాళ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్.